హాయ్ ఫ్రెండ్స్ కోడి కుయ్యక ముందే బిగ్ బాస్ విశ్లేషణ మేము పబ్లిష్ చేస్తూ ఉన్నాము రెండో వీడియో కూడా సిద్ధంగా ఉంది కోడి కుయ్యక ముందే సిద్ధం చేసి పెట్టాము కాకపోతే మీరు బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు వీడియోస్ చూడాలంటే కష్టపడతారు కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి మేము పబ్లిష్ చేస్తాం టీ మిక్స్చర్ ఎంజాయ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్లకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అలాగే మీ సమయం ఇచ్చి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యారండి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను తెలుగు ప్లేట్ అని మాకు ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోస్ చూడండి ఒకసారి తెలుగు ప్లేట్లో నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి నచ్చట్లేదు పక్కన పెట్టేసేయండి నేను నిన్ననే ముంబై వర్షం ఎక్స్పీరియన్స్ ఒకటి నేను చెప్పాను కోపం బిగ్ బాస్లో ఎలా ఉంటుంది ఏం చేయాలి ఎక్స్పీరియన్స్ చెప్పాను ఒక కామెంటర్ మాకు బిగ్ బాస్ వన్ టైంలో ఎలా రాశారు కామెంటు దానికి పూర్తి విరుద్ధమైన కామెంటు బిగ్ బాస్ ఫోర్ టైంలో ఎలా రాశారు ఆయన జీవితంలో ఎదురు దెబ్బ తిన్న తర్వాత అది మొత్తం నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తెలుగు ప్లేట్లో రెండు అనుభవాలు ఆ వీడియో కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పింఛేసిన మొట్టమొదటి కామెంట్లో లింక్ ఇస్తాను చూడండి సబ్స్క్రైబ్ అవ్వండి తెలుగు ప్లేట్కి డెఫినెట్గా చాలా చాలా ఆసక్తికరమైన సమాచారం భవిష్యత్తులో అందులో నేను చెప్పబోతూ ఉన్నాను బిగ్ బాస్ నడుస్తున్నంతకాలం మధ్య మధ్యలో ప్రత్యేకమైన వీడియోలు తెలుగు ప్లేట్లో వస్తుంటాయి ఆ తర్వాత కూడా వేరే విషయాలు వస్తాయి రంగు పడుద్ది రాజా అన్న టాస్క్లో పల్లవి ప్రశాంత్ గెలిచాడండి ముందు మనం పల్లవి ప్రశాంత్ను అభినందిద్దాం గెలిచినందుకు అలాగే గట్టి పోటీ ఇచ్చాడు గౌతమ్ అంటే పల్లవి ప్రశాంత్ నెంబర్ వన్ ఉంటే నెంబర్ టూలో గౌతమ్ వచ్చాడు ఆ చిట్ట చివరి క్షణం దాకా పోటీ ఇచ్చాడు అసలు ఆ ఇద్దరు టీ షర్ట్స్ పక్క పక్కన పెట్టుకుంటే సంచాలకు చాలా కష్టం అయిపోయింది ఎవరు గెలిచారో చెప్పాలి అంటే ఎందుకంటే ఇద్దరు టీ షర్ట్స్ ఆ స్థాయిలో రంగుతో నిండిపోయాయి మొత్తానికి సంచాలక్ తన తెలివితేటలన్నీ వాడి ఇదిగో ఈ ప్రాంతంలో పల్లవి ప్రశాంత్ టీషర్ట్ ఇంకా తెల్లగా ఉంది కాబట్టి ఈయన నేను విజేతగా ప్రకటిస్తున్నాను అని చెప్పి ఆమె ప్రకటించింది ఇది జరిగింది మరి సంచాలక్ ఎలా చేసింది ప్రియాంక అంటే రెండు స్టేట్మెంట్స్ ఇస్తాను ఫస్ట్ స్టేట్మెంట్ అండి సంచాలక్గా ఈమె భయాసుడిగా లేదు తన టీంలో ఉన్న సందీప్ మాస్టర్నో లేదు తన స్నేహితురాలైన శోభాకు దోస్తైనటువంటి తేజానో గెలిపించాలని ప్రయత్నం చేద్దాము ఇట్లాంటి ఉద్దేశాలు ఏమీ లేవి మాకు బయాసిజం ఏ కోశాన లేదు సంచాలక్గా చేసిన ప్రియాంకలో స్టేట్మెంట్ నెంబర్ వన్ ఇది తర్వాత సంచాలక్గా తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలలో మాత్రం అసమర్థత కొట్టొచ్చినట్టుగా కనిపించింది ఇది స్టేట్మెంట్ నెంబర్ టూ ఓకే ఇక నలుగురిని బిగ్ బాస్ రంగు పడద్ది రాజా రంగంలోకి దూకండి అన్నాడు పాత బిగ్ బాస్లో మనం చూసాం ఈ టాస్క్ ఏం లేదండి ఒక సర్కిల్ పెట్టారండి ఒక రింగ్ లాంటిది పెట్టారు నేల మీద పెద్ద సర్కిల్ ఆ సర్కిల్ లోపలే ఆట ఆడాలి అది కబడ్డీ గనక కబడ్డీ గీస్తారు కదా లైన్స్ ఆ లైన్స్ లోపలే ఆడాలి కబడ్డీ ఆ బాక్స్ గీస్తారు కదా ఆ బాక్స్ లోపలే ఉండాలి తప్ప నువ్వు బయటికి వెళ్ళవద్దు సో ఆ టైప్లో ఒక సర్కిల్ గీశారండి సర్కిల్ లోపలే ఉండు వీళ్లకు అనువుగా ఉండేలాగా రంగు పెట్టాడు బిగ్ బాస్ నలుగురు తెల్ల టీషర్ట్స్ వేసుకున్నారు ప్రశాంత్ సందీప్ తేజ గౌతమ్ వీళ్ళు చేయాల్సిందేంటి రంగు తమ చేతులతో తీసుకొని ఆపోనెంట్స్ ఉంటారు కదా వాళ్ళ టీషర్ట్స్ మీద సాధ్యమైనంత రంగు పూయడానికి ప్రయత్నం చేయాలి అలాగే తమ టీ షర్ట్స్ మీద ఎదుటి ప్లేయర్స్ రంగు పూయకుండా ఉండేలాగా కాపాడుకుంటూ ఉండాలి అంటే తమ టీ రంగు అంటకుండా ఎదుటి టీషర్టుకి రంగు పూయడానికి ప్రయత్నం చేయాలి సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లాగా ఉండాలి మనం మాత్రం తెల్లగా చక్కగా ఉండాలి పక్కనోడి మీద మాత్రం బురద పూయవలను ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రిజుడైజ్తో కవర్ చేస్తున్నటువంటి న్యూస్ పేపర్స్ లాగా రకరకాల న్యూస్ పేపర్స్ లాగా ఉండవలను అంటే మీ వాడు మంచోడు ఎదుటోడు దొంగ మీ వాడికి రంగు అంటకూడదు ఎదుటికి మాత్రం రంగు అంటాలి నీకు బురద అంటకూడదు ఎదుటోడికి బురద పూయోలేను అలా అయితేనే నువ్వు ఎలక్షన్లో గెలిచేదవు ఇట్లా ఉండాలి టాస్క్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు సో మొత్తానికి ఇక సిద్ధమయ్యారు నలుగురు మగధీరులు మిస్టర్ సందీప్ గురించి అండి చాలా మాట్లాడుకోవాలి కొన్ని మాట్లాడదాం అన్ని మాట్లాడడానికి మనకు సమయం సరిపోదు అన్నీ ఉన్నాయి అయ్యగారివి ఒక్కటే టాస్క్లో చాలా చాలా బయటపడ్డాయి సందీప్ అండి లైవ్లో కనుక మీరు చూసింటే ముందు వెళ్ళి వేరే వేరే వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టాడు ఒక్క గౌతమ్తో తప్ప మిగతా ముగ్గురితో మాట్లాడడం మొదలు పెట్టాడు అండి ఓయ్ పల్లవి ప్రశాంత్తో కూడా మాట్లాడాడు ఆ యావర్ బయాసడ్ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పిన తర్వాత పల్లవి ప్రశాంత్ అమర్ అండ్ సందీప్తో మాట్లాడడం అట్లా ఏదో కొంచెం ఒక ర్యాపో బిల్డ్ అయినట్టుంది సందీప్ వెళ్ళి పల్లవి ప్రశాంత్కు తేజాకు వీళ్ళిద్దరికి చెప్పాడు ఏమని మనం కలిసి ఆడి ఆ గౌతమ్ని బయటికి గంటేద్దాం మన ఇద్దరం కలిసి మనం ప్లాన్ చేసుకొని ఆయన మీద చేద్దాం ఆ తర్వాత ఫైనల్గా ఎవరు మిగులుతావు వాళ్ళు సందీప్ ఏం చేయాలి మాట్లాడుకుంటే ఒక తేజతో మాట్లాడుకోవాలి మిగిలిన ఇద్దరు సంగతి ఏందో చూద్దాం అనుకున్నాడు అనుకోండి నిజానికి అది కూడా మంచిది కాదు పోని తల్లి బిడ్డ న్యాయం అదో లెక్క నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి మాట్లాడుకొని ప్లాన్ చేస్తే ఏమవుతుందండి నువ్వు బిస్కెట్ అవుతావు అదే జరిగింది సందీప్కు ప్రియాంక సంచాలక్ నిలబడింది బజార్ మోగింది టాస్క్ ప్రారంభం అయ్యింది మొత్తం మూడు బజర్స్ మోగుతాయండి ప్రతి బజర్కు ప్రియాంక లెక్కబెట్టి చెక్ చేసి చెప్పాలి ఎవరి టీషర్ట్ మీద రంగు ఎక్కువగా ఉంది అని అక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే ఆ సర్కిల్ నుంచి ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళు అవుట్ అయినట్టు ఆ అంశాన్ని ప్రియాంక పదే 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 చాలాసార్లు చెప్పింది లైవ్లో చాలాసార్లు చెప్పింది చూడొచ్చు మరి తను చెప్పినటువంటి పాయింట్ మీద తాను నిలబడి ఉందా అంటే నిలబడలేదు టాస్క్ నడుస్తూ ఉన్నప్పుడు తన పాయింట్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది ఆమె అక్కడ ఒక విమర్శ ఖచ్చితంగా ఆమె ఎదుర్కొని తీరుతుంది అందులో సందేహం లేదు తేజ అండి ఫస్ట్ అవుట్ అయ్యాడు బయటికి వెళ్ళిపోయాడు సర్కిల్లో నుంచి ఏం చేయాలి ఈమె ఫస్ట్ అవుట్ అవుట్ అను బయటికి వెళ్ళావు కదా అని చెప్పి ప్రకటించింది తర్వాత తేజ నన్ను తోశాడు నన్ను తోసాడు అని చెప్పి అనేసరికి నువ్వు కూడా ఆయన దోశావు వాళ్ళు ఏం దోశావు ఇన్ని చెప్పింది ఆమె చెప్పి మళ్ళీ ఏమంది సరే సరే తేజ లోపలికి రా నెక్స్ట్ బజర్ మోగిస్తాడు కదా బిగ్ బాస్ అంతవరకు నువ్వు ఆడు అప్పటిదాకా చూద్దాం లే అంది అంటే ఈమెనే ఒక డైలమాలో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఆట ఆడినట్టుగా మనకు కనిపించింది బిగ్ బాస్ బదర్ మోగిస్తానన్నాడు దాంతోపాటు సర్కిల్ ఎవరైతే దాటారో వాళ్ళు అవుట్ అయినట్టుగా ప్రకటించాలి సేమ్ సమస్య బిగ్ బాస్ ఫైవ్లో ఒకటి వచ్చింది ఇద్దరు ఆ సర్కిల్ దాటి బయటికెళ్తే ఎవరు అవుట్ అయినట్టు ఎట్లా ప్రకటించాలి అన్న సమస్య వచ్చింది దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు బిగ్ బాస్ ఫైవ్లో శ్రీరామచంద్ర అండ్ సన్ని వాళ్ళందరూ ఆడారు చూడండి ఆ టైంలో వచ్చింది ఇష్యూ వచ్చింది అలాగే బిగ్ బాస్ సిక్స్లో కూడా ఒక ఇష్యూ వచ్చింది రోహిత్ వీళ్ళందరూ థర్మకోల్ బాల్స్ ఉన్నటువంటి సంచులు వేసుకొని తిరుగుతూ ఒకరి సంచి ఒకరు లాగుతూ ఆడారు చూడండి అక్కడ కూడా సమస్య వచ్చింది సో ఇవే అండి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది డిసిషన్ మేకింగ్లో ఏం చేయాలి అన్నది తెలియాలి పెద్ద కాంప్లెక్సిటీ కూడా లేదక్కడ ప్రియాంక కొంచెం జాగ్రత్తగా ఆలోచించుంటే ఆమెకు లాభం అయ్యి ఉండేది వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఉండేది కాదు ఆమె చెప్పాల్సింది ఒకటే బజర్తో నాకు సంబంధం లేదు ఎవరైనా సరే బజర్ మోగేలోపు సర్కిల్ నుంచి బయటికి వెళ్ళారా వాళ్ళు బయటే ఉండాలి బజర్ మోగిన తర్వాత వాళ్లే అవుట్ అని చెప్పి నేను ప్రకటిస్తాను అని చెప్పి చెప్పాలి ఇక నాకు సంబంధం లేదు బజర్తోనూ రంగుతో సంబంధం లేదు బయటికి వెళ్ళావో అవుట్ అంతే నేను చెప్తాను నెక్స్ట్ నెంబర్ టూ ఒకవేళ ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ బయటికి వెళ్ళారనుకోండి ఇద్దరు అప్పుడు ఏం చేస్తానంటే ఆ ఇద్దరి చొక్కాల మీద ఎవరి చొక్కా మీద రంగు ఎక్కువగా ఉంది అన్నది చూసి బజర్ మోగాక డిసైడ్ చేస్తాం ఇద్దరు బయటికి వెళ్ళిపోతే ఇద్దరు లోపలికి రావడానికి వీల్లేదు నేను అట్లా డిసైడ్ చేస్తాను డినెట్గా మీరు కోల్పోతారు ఒక వ్యక్తి లోపలికి వస్తాడు నెక్స్ట్ రౌండ్లో కానీ సమస్య వస్తుంది ఆ సమ ఆ సమస్యలను ఎట్లా హ్యాండిల్ చేస్తాను అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేయాలి సిద్ధంగా ఉండాలి లేదా ఇద్దరు బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ లెగ్ ఎవరు పెట్టారో నేను చూస్తాను నేను ఎవరు అవుట్ అని చెప్తే వాళ్ళు అవుట్ అంతే ఇంకా మాట్లాడొద్దు నాతో వాదించొద్దు పిచ్చి వేషాలు వేయొద్దు నా దగ్గర తోక కట్ చేస్తాను నేను అంపైర్ని నా మీది మీదకి వస్తాను మాట్లాడతానంటే కుదరదు చాలా సీరియస్గా చెప్తున్నాను అవుట్ అంటే అవుట్ అంతే ఎందుకు అవుట్ అది ఇది అని చెప్పి నా దగ్గర అడ్డదిడ్డంగా వాదించొద్దు నేను క్లియర్గా ఉన్నాను ఏమన్నైతే నేను చూసుకుంటాను నన్ను తిట్టుకొని జనము నేను బలైపోతాను ఓకేనా ఇది చెప్పాలామే ఇది చెప్పకుండా ఆట ఆడడం అనేది పెద్ద సమస్య అయిపోయింది ఎందుకంటే సందీప్ లాంటి ప్రాబ్లమాటిక్ పర్సన్స్ లోపల ఉన్నప్పుడు డెఫినెట్గా సమస్య వస్తుంది ప్రశాంత్ వల్ల సమస్య రాలేదు గౌతమ్ వల్ల సమస్య రాలేదు తేజ వల్ల కొంచెం సమస్య వచ్చింది సందీప్ వల్ల చాలా ఎక్కువ సమస్య వచ్చింది సందీప్ ఏంటంటే పదే పదే ఊ అంటే అంటే నాకు మొహం మీద పడింది కళ్ళల్లో పడింది నా టీషర్ట్ లాగాడు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు అసలండి ఆ ఆట చెమ్మచక్క ఆట కాదు కదా ఫిజికల్గా ఒకరి మీద ఒకరు ఒక్క కోణంలో చూస్తే దాడి చేసుకోవాల్సినటువంటి ఆట కదా అసలు ఆ ఆట పేరు మీద నిజం చెప్పాలంటే పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రంగు చేతుల్లోకి తీసుకొని ఛాన్స్ దొరకంగానే వీప్ మీద పిడక కొట్టినట్టు లేదా అప్పచ్చి వేసినట్టు పాటు మంచి ఒకటి ఘాటి కొట్టేవాళ్ళు కూడా ఉంటారు ఇట్లాంటి ఆటలు వచ్చినప్పుడు నిజానికి అలా ఎవరు చేయలేదండి అక్కడ ప్రశాంత్ చేయలేదు గౌతమ్ చేయలేదు తేజ ఎవరు చేయలేదు కానీ ఈ క్యాండిడేట్ మొదటి నుంచే మొదలెట్టాడు సందీప్ అలగడం మొదలెట్టాడు అరవడం మొదలెట్టాడు ఆయన టీ షర్టు బయటకు వచ్చిందండి పల్లవి ప్రశాంత్ ఏం కావాలని చెప్పి ఆయన టీ షర్ట్ లాగల దురుద్దేశంతో ఇతరులకు ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎవరు దాడి చేయట్లేదు అక్కడ అట్లా దాడి చేస్తే అది తప్పు ఆ అంశాన్ని సంచాలకు గుర్తుపట్టాలి వార్నింగ్ ఇవ్వాలి అలా కాదండి ఇది ఫిజికల్ టాస్క్ అవునా కాదా దురుద్దేశంతో ఎవరు కొట్టట్లేదు డెఫినెట్గా వాళ్ళు గెలవడానికి ఒకరి మీద ఒకరు రంగుతో దాడి చేసుకోవాలి చిన్న చిన్న దెబ్బలు కూడా తాకుతాయి ఆటలో అరటి పండు అన్నట్టు చూసుకోవాలి మరీ తీవ్రంగా వెళ్ళింది అనుకోండి మరీ హింసాత్మకంగా వెళ్ళింది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా చెప్పాలి పోయినసారి రేవంత్కు ఎల్లో కార్డు ఏదో ఇచ్చారు నాగార్జున కోడి కోడిపిల్లల్ని పెట్టినట్టు పడుతున్నాడు రేవంత్ అన్న అని చెప్పి ఒక ఆమె చెప్పింది కూడా అక్కడ సో మరీ దురుసుగా వెళ్ళి మరీ చాలా దారుణంగా అనుకోండి ఆట పేరు మీద ఒక ఉన్మాదంతో బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు ఆట అని చెప్పి అనంగానే డెఫినెట్గా అలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయాలి కట్టడి చేయాలి సంచాలకు అక్కడ ఎవరు అంతా అలా ఎవరు బిహేవ్ చేయలేదండి అందరూ ఒక స్పోర్టివ్ స్పిరిట్తోనే ఆడుతున్నారు డెఫినెట్గా ఆట అన్నాక కష్టసుఖాలు ఉంటాయి దెబ్బలు తాకుతాయి సందీప్ ఆ పాయింట్ గమనించకపోవడం అనేది ఆశ్చర్యంగా కనిపిస్తుంది మళ్ళీ ఒక గేమర్లాగా తయారవుతాడు నీస్కు మంచిగా నీ ప్యాడ్ చేసుకుంటాడు ఒక అద్భుతంగా తయారవుతాడు గేమ్ అంటే సిద్ధం అవుతాడు అవన్నీ కాదండి కండలు ఎన్నున్నాయి బలం ఎంతుంది ఇవన్నీ కాదు ఆట ఎలా ఆడుతున్నావు ఆటలో అరటి పండ్లాగా తీసుకుంటున్నావా లేదా కొన్ని సమస్యలు సంచాలక్ అవుట్ అని చెప్పినాక అవుట్ అయిపోయి సైలెంట్గా అక్కడ ఉన్నావా లేదా రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా ఇవి చాలా కీలకం ఇప్పుడు ప్రశాంత్ గెలిచాడండి మనం మెచ్చుకున్నాం గౌతమ్ నెంబర్ టూ వచ్చాడు గౌతమ్ విలువ ఏం మనం పడేయలేదు మంచి ఎఫర్ట్స్ పెట్టాడు కష్టపడ్డాడు అంతే ఈవెన్ తేజ లైన్ దాటాడు ఓకే బయటికి వెళ్ళిపోయాడు అవుట్ అయ్యాడు ఓకే దానివల్ల తీవ్రమైన సమస్య ఏం రాదు మీరు అక్కడ మాట్లాడే మాటల వల్ల ప్రవర్తించే ప్రవర్తనతో సమస్య వస్తుంది ప్రియాంక ఫస్ట్ రిపీటెడ్గా చాలాసార్లు చెప్పింది లైన్ దాటి బయటికి వెళ్ళారా అవుట్ అని చెప్పి ఫస్ట్ రౌండ్లో తేజ లైన్ దాటి బయటకెళ్తే ఆయనను కాకుండా బజర్ మోగేంత వరకు లోపల ఆడమని చెప్పి ఆగమని చెప్పి ఆ తర్వాత రంగు చూసి సందీప్ అవుట్ అని చెప్పి ప్రకటించింది ఇక అక్కడి నుంచి సమస్య స్టార్ట్ అయిందండి గోల గోల లబో దిబో లబో దిబో అరవడం అనేది మొదలయ్యి కానీ సందీప్ అమర్దీప్ ఇద్దరు చాలా పెద్ద గొడవ చేశారు అరుపులు కేకలు అన్నీ చేసేసరికి మళ్ళీ ఏం చేసింది తన అభిప్రాయాన్ని తాను మార్చుకొని తేజ ముందే బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి తేజాను బయటకు పంపిస్తున్నాను అని చెప్పి ఫస్ట్ రౌండ్లో తేజాను బయటికి పంపించి సందీప్ను అక్కడే ఉంచింది మొన్న ఎవరు తన డిసిషన్ మార్చుకున్నాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు వీళ్ళందరూ ఈ బ్యాచ్ వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ఈ అమ్మాయి డిసిషన్ మార్చుకుంది కదండి సందీప్ అవుట్ అని చెప్పి మళ్ళీ వీళ్ళు గోల చేస్తున్నారని చెప్పి తేజ అవుట్ అని చెప్పి ప్రకటించి బయటకు పంపించింది తర్వాత ఇక రెండో రౌండ్ స్టార్ట్ అవ్వడం కంటే ముందు సందీప్కు గౌతమ్కు మధ్య జరిగిన గొడవ ఆసక్తికరమైంది నాకు ధమకీ ఇస్తాడంట నాకు దమ్కి ఇస్తాడంట దాయువు దాయువు అని చెప్పి సందీప్ గట్టిగా మాట్లాడడం మనం గమనించవచ్చు దమ్కి దమ్కి అన్న మాట అండి గౌతమ్ ఆట గురించి మాట్లాడాడు నేను నీ అంతు తేలుస్తాను నువ్వు బయటికి వెళ్ళాక అసలు బయట తిరగలేవు నేను లేపేస్తాను తన్నిస్తాను తంతాను ఇట్లాంటివి మాట్లాడలేదు గౌతమ్ ఆటలో మాట్లాడాడు ఆట గురించి మాట్లాడాడు సో ఈ సందీప్ కంప్లీట్గా దాన్ని పర్సనల్ గొడవలాగా మార్చేశాడు మార్చేసి గౌతమ్ మీది మీదికెళ్ళి చాలా అగ్రెసివ్గా చాలా ఆరోగెంట్గా అరవడం మనం గమనించొచ్చు ఏంటి ఏంటి నాకు దమకి ఇస్తావా నాకు ఇస్తావా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సందీప్ అయితే గౌతమ్ చెప్పాడు నేను నీ మీద ఈ రౌండ్లో విన్ అయ్యి చూపిస్తాను అదే నేను చెప్తున్నాను అని చెప్పి గౌతమ్ అన్నాడు నిజానికి అన్నట్టే విన్ అయి చూపించాడు సందీప్ ఏమంటున్నా అంటే మీ ఇద్దరు కలిసి నన్ను అటాక్ చేద్దామనుకుంటున్నారు అంటే నువ్వు ప్రశాంత్ కలిసి నన్ను అటాక్ చేద్దామనుకుంటున్నారు అని చెప్పి ఒక అభాండం వేశాడు ఈయన నవ్వాడు గౌతమ్ మేమిద్దరం కలిసి నిన్ను అటాక్ చేయడం ఏంటాయా బాబు నువ్వే కదా ప్లాన్ చేసుకుంది లాస్ట్ గేమ్లో నువ్వు చేసింది అదే కదా నాయన ఇద్దరు కలిసే కదా వేరే వాళ్ళని అటాక్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంది ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి గౌతమ్ వెంటనే ఈయన సందీప్ తన వయసు గురించి తీశాడు గౌతమ్ నేను నీకంటే పెద్దోడ్ని నువ్వు నాకు ధమ్కి ఇస్తున్నా అని చెప్పి ఎలా మాట్లాడతావు అని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడాడు సందీప్ పెద్దోడైతేంది చిన్నోడు అయితే ఏందండి అక్కడ ఆయన పెద్దరికానికి ఏమైంది సందీప్ పెద్దరికానికి గౌతమ్ చెప్తున్నది ఆటలో మాట్లాడుతున్నటువంటి ధమ్కీ గురించి బయట ఇచ్చే బెదిరింపుల గురించి కాదు ఆ తర్వాత ఈయన పర్సనల్ లోపలికి వెళ్ళాడండి సందీప్ అతి తెలివి డాక్టర్ అని చెప్పి మాట్లాడాడు ఎలా ఉంటుంది చెప్పండి ఆ క్యాండిడేట్కి గౌతమ్కి ఆ డాక్టర్ అన్నటువంటి పాయింట్ అక్కడ ఎందుకు తీసుకురావాలైనా ఆట లోపల ఆట అంత హీట్లో ఉన్నప్పుడు అతి తెలివి డాక్టర్ అని చెప్పి సందీప్ స్టేట్మెంట్ ఇవ్వడం తర్వాత నాకొక స్ట్రాటజీ ఉంటుంది నేను ఆ స్ట్రాటజీతో ఆడుతూ ఉంటాను హాఫ్ నాలెడ్జ్తో నువ్వు ఆడుతూ ఉన్నావు అని చెప్పి సందీప్ గౌతమ్ని అన్నాడు గౌతమ్ ఏం సమాధానం ఇచ్చాడంటే నీ స్ట్రాటజీ అవతలి వాడికి తెలియదు అని చెప్పి అనుకోవడం నీ హాఫ్ నాలెడ్జ్ నీ స్ట్రాటజీని కనిపెట్టి ఇంకో స్ట్రాటజీ ఎవరైతే వేస్తారో దాన్ని నాలెడ్జ్ అంటారు అని చెప్పి గౌతమ్ చెప్పాడు చాలా స్ట్రాంగ్గా చెప్పాడు అంటే ఏంటంటే నువ్వు ఏదో స్ట్రాటజీ వేసుకొని ఉండొచ్చాయా ఇద్దరిద్దరం కలిసి నీ మీద అటాక్ ఇవ్వాలి అని చెప్పి నువ్వు ఆల్రెడీ వేసుకొని ఉంటావు బట్ నీ స్ట్రాటజీ మాకు అర్థమయ్యిన తర్వాత మేమెందుకు కూరుకుంటాము నీ స్ట్రాటజీ కనిపెట్టి ఇంకో స్ట్రాటజీతో నిన్ను దెబ్బ కొట్టమనేది జరుగుతుంది అని చెప్పి గౌతమ్ చెప్పాడు సందీప్ వేసుకున్న స్ట్రాటజీ ఏంటి తాను మరొకరు కలిసి వేరే వాటి మీద దాడి చేసి గెంటేయాలి ఇది తాను ఆల్రెడీ వేసుకున్న స్ట్రాటజీ సందీప్ అదే స్ట్రాటజీ గౌతమ్ కనిపెట్టి ప్రశాంత్ మీద దాడి చేయడానికి తను వస్తూ ఉన్నప్పుడు రంగుతో అతని మీద దాడి చేశాడు అదే సందీప్కి హై అని చెప్పి ఒళ్ళు మండిపోయిందనమాట అంటే తాను అనుకున్నట్టే గేమ్ జరగాలంటే ఎలా జరుగుతుందండి సందీప్ అనుకున్నట్టు ఆయన వ్యూహం వేసుకున్నాడు ఆ వ్యూహం ప్రకారం గేమ్ జరుగుతుందంటే నువ్వేమన్నా క్రియేటర్వా గేమ్ డిజైనర్వా పక్కన వేరే ఆట ఆటగాళ్ళు ఉంటారు కదా మనకంటే తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అది లేదు తర్వాత శుభశ్రీ వర్సెస్ గౌతమ్ మ్యాటర్ ఒకటి తీసుకొని వచ్చాడండి సందీప్ అసందర్భంగా తీసుకొని వచ్చాడు గౌతమ్ చెప్పాడండి ఇండివిజువల్గా ఆడదాము మనం ఇండివిజువల్గా ఆడదాము అంతే అలా ఆడితేనే బాగుంటుంది మీరు ఇండివిజువల్గా ఆడకుండా కలిసి ఆడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తే దాన్ని వమ్ము చేయకుండా ఎలా ఉంటాము అని చెప్పి గౌతమ్ అన్నాడు సందీప్ అయితే ఇండివిజువల్గా ఆడలేదండి ముందే తెలివితేటలతో ప్లాన్ చేసుకొని వచ్చి ఒకరిద్దరితో కలిపి ఇలా ఆడదామని చెప్పి ప్లాన్ చేసుకొని వచ్చి ఆడాడు డీల్ మాట్లాడుకొని వచ్చాడు తేజతో మాట్లాడాడు పల్లవి ప్రశాంత్తో కూడా మాట్లాడాడు మనం చూసాం లైవ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే ఇక ఒక స్టేజ్ వచ్చే వరకు సందీప్ మాస్టర్ని చూస్తే కూడా జాలి వేసిన పరిస్థితి మాములుగా అమర్దీప్ను ఎప్పుడు చూస్తున్నా మనకు జాలేస్తుంది హీరోలాగా కనిపించట్లేదు కమెడియన్కు అసిస్టెంట్ లాగా కనిపిస్తున్నాడు అమర్దీప్ సందీప్ మాస్టర్ ప్రవర్తన అంతా చూస్తుంటే కూడా జాలేస్తోంది కామెడీగా అనిపిస్తుంది ఏందా బాబు ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నాడు తను ఓడిపోయాడు అంటే తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఏంటి అని ఇదే అండి చాలా కీలకం ఆట నువ్వు గెలిచావా ఓడిపోయావా అన్నది కాదు ఇప్పుడు ఈరోజు పల్లవి ప్రశాంత్ గెలిచాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడట్లేదు మొన్న పల్లవి ప్రశాంత్ శివాజీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరు బయాసుడు భయాసుడు అని చెప్పి ఎగబడ్డారు వాళ్ళు ఎవరు చెప్తున్నది మీరు టీత్ స్మైల్ సింబల్ పెట్టలేదయా అని చెప్పి ఎవరు చెప్తున్నాడు సో ఓడిపోయినప్పుడు ఎవరెవరి ప్రవర్తన ఎలా ఉంటుంది ఆ తర్వాత సంచాలకులను ఎలా బ్లేమ్ చేస్తున్నారు ఏంటి అన్నది ఆలోచించండి బ్యాక్ బిచ్చింగ్ చేయడం వేరండి ఆట్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఇప్పుడు క్రికెట్లో అంపైర్ ఏదో ఇచ్చాడండి అవుట్ ఇచ్చాడు నాట్ అవుట్ తర్వాత బయటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని లేదు దోస్తుల దగ్గర కూర్చొని వేరే దగ్గర కూర్చొని బ్యాక్ బిచ్చింగ్ బ్యాక్ బిచ్చింగ్ అంటావో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీ బాధ లేదు లేదు అంపైర్ తప్పు నిర్ణయం ఇచ్చింది లేదు అంపైర్ కనుక సరిగ్గా నిర్ణయం ఇచ్చింటే నేను గెలిచేవాడిని ఇలా అనుకున్నారనుకోండి నేనేం దాన్ని పట్టను అది మానవ సహజమైనటువంటి ఎమోషన్ దట్ ఈజ్ ఓకే విడిగా కూర్చొని మాట్లాడు కానీ ఫీల్డ్లో ఉన్నప్పుడు నువ్వు అంపైర్ని తప్పుబట్టి నిర్ణయం ఇచ్చిన తర్వాత అంపైర్ని అని చెప్పి ఎగబడి శివాజీ అట్లే బిహేవ్ చేశాడు పల్లవి ప్రశాంత్ అట్లే బిహేవ్ చేశాడు ఓడిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు అంటే ఫస్ట్ ఆ టీత్ టాస్క్ లోపల అమర్దీప్ సందీప్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంత వర్స్ట్గా బిహేవ్ చేశారు ఇక శోభాశెట్టి బిహేవ్ చేసినటువంటిది ఇక వర్స్ట్కే వర్స్ట్ అన్ని దాచిపెట్టుకొని టీతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసింది ఆమె సంచాలక్గా ఉండి తప్పుడు తప్పుడుగే ఆడడం తొండిగే ఆడడం ప్రశాంత్ శివాజీ ఆడలేదు ఫస్ట్ ఫస్ట్ది కానీ సంచాలక్ ఒక నిర్ణయం ఇచ్చినప్పుడు ఆ నిర్ణయంలో లోపాల గురించి ప్రశ్నించకుండా మాట్లాడకుండా నీకు పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టం లేదు కదా నాకు తెలుసు అని చెప్పి శివాజీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి యావరి నెత్తి మీద ఒక ఆరోపణ చేయడం ఇవన్నీ అండి భయంకరమైన విషయాలు నా దృష్టి లోపల లేనిది ఆ వ్యక్తి మీద ఆరోపణలు చేసి యావరి మీద ఎట్లా బిహేవ్ చేశారో మనం చూసాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆట ఓడిపోయినప్పుడు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఫీల్డ్లో ఆ రింగ్లోంచి బయటికి వెళ్ళినప్పుడు సంచాలక్ మీద ఎట్లా బిహేవ్ చేస్తారన్నది మీరు చూడండి ఎవరేం తక్కువ కాదు ఎవరు అలాగే బిహేవ్ చేశాడు కదా అంతకుముందు అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు ఒక స్థాయి దాకా మాట్లాడడమో విషయం చెప్పి లాజికల్గా వదిలేయడం వేరు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోవడం వేరు సందీప్ మాస్టర్ ఈరోజు అదే చేశాడు సో లోపల ఎవరు కూడా అండి అవుట్ అని చెప్తే దాన్ని గ్రేస్ఫుల్గా తీసుకొని లేదు తన పాయింట్ ఏందో తను చెప్పి లాజికల్గా పక్కకెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉందండి తక్కువ మంది కనిపిస్తున్నారు గౌతమ్ కనిపిస్తున్నాడు కొద్దో గొప్ప ఇంకెవరున్నారు లోపల శుభశ్రీకి అలాంటి పరిస్థితి వచ్చిందా ఇంకెవరున్నారు ఆలోచిస్తుంటే ఎవరు తట్టట్లేదు ప్రియాంక కూడా కొద్దో గొప్ప బెటర్ ఆ విషయాలలో ఒక మాట అనేసేసి ఇక పక్కకి వెళ్ళిపోతుందామే అయిపోయింది కానీ అవతరువాడు భయాసుడు అని చెప్పి అక్కడే ఉండి వాడి మీద కాకర బీకర్ గోల చేసి అలాంటిది అయితే చేయలేదు కంపారేటివ్ ఆస్పెక్ట్స్లో చెప్తున్నాను ఎవరు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏం కాదు కానీ ఒకరితో ఒకరు కంపేర్ చేసి చెప్తున్నాను సో సందీప్ అయితే చాలా దారుణంగా ట్రాక్ తప్పాడు తర్వాత తేజ ఒక పని చేశాడు అక్కడ ఈ ప్రియాంక తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్టు అందరూ చేతులెత్తండి అని చెప్పి అక్కడ కూర్చున్న వ్యూవర్స్ ఉంటారు కదా శివాజీ అమరదీప్ అంత చేతులెత్తండి అని చెప్పి ఆయన ఆ కోణంలో వెళ్తున్నాడు సందీప్ అక్కడ కూడా లభ మొత్తుకున్నాడు సందీప్ లభ మొత్తుకునేదాన్ని నేను సమర్థించాను కానీ తేజ చేస్తున్నది కూడా నేను సమర్థించు తేజాకు హక్కు ఉంటే ఉండొచ్చు ఆయనకు హక్కు ఉంటే ఉండొచ్చు నేను ఇప్పుడు ఇబ్బంది పడ్డాను అవుట్ అయ్యాను కాబట్టి నేను అడుగుతాను అందరి అభిప్రాయం అడుగుతాను చేయలేపండి అని చెప్పి దీన్నే అండి దిక్కుమాలే తెలివితేటలు అంటారు కామన్ సెన్స్ అప్లై చేయాలి హక్కుతో పాటు నీకేం హక్కు ఉందాయా అంపైర్ గురించి అక్కడ వేరే వాళ్ళందరి ముందు చేతులు లేపడానికి పెట్టడానికి నువ్వేమైనా నాగార్జునవా వీకెండ్ నాగార్జున చేస్తాడా పని నీకెందుకు ఆయనకు ఇస్తున్నారు ఆ పని చేయడానికి పైసలు నీకెందుకు ఆ పని అంపైర్ కరెక్ట్ చేస్తుందా లేదా అని చెప్పి మేం చెప్తాం ప్రేక్షకులం లేదు నీ అభిప్రాయం నువ్వు చెప్పి ఊరుకో వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే విను కానీ అందరితో చేతులు ఎత్తిస్తాను ప్రజాస్వామ్యం ఓటింగ్ పెడతాను క్రికెట్ ఆడుతున్నారండి అవుట్ అయ్యారు అవుట్ ఇచ్చి అంపైర్ ఒకరిని బయటకు పంపించారు బయట కూర్చొని ఆ బ్యాట్స్మెన్ అందరూ చేయలేపండిరా ఈ అంపైర్ కరెక్టా కాదా ఎవరెవరు చేయలేపండి అని చెప్పి ఆ అంపైర్ కనిపించేలాగా అక్కడ ఒక మీటింగ్ పెట్టాడు అనుకోండి ఇంగిత జ్ఞానం అంటారా హక్కు హక్కులు చాలా మందికి ఉంటాయి బోడి హక్కులు హక్కుతో పాటు ఇంగిత జ్ఞానం ఉండాలి అంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత ఆమె మీద ఏదో అసంతృప్తి వ్యక్తం చేస్తా వెళ్ళి అక్కడ కూర్చోంతే మాట్లాడకు రైటా రాంగా మళ్ళీ అక్కడ ఈ ఓటింగ్ ప్రాసెస్ ఏంటండి తేజ తర్వాత శివాజీ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి శివాజీ అండ్ ప్రియాంక మధ్య ఒక చర్చ జరుగుతుంటే సందులో సతరకాయలాగా దూరాడు అమరదీపం బాబు శివాజీ చెప్తూ ఉన్నాడు ప్రియాంకకు అతడి అభిప్రాయం అతడు చెప్తున్నాడు ప్రియాంక తప్పేం లేదు అని జస్ట్ మొదలెట్టాడు శివాజీ మొదలెట్టంగానే అమరదీపు పల్లెప్రశాంత్ గెలుస్తాడన్న పల్లెప్రశాంత గెలుస్తాడు మీరు సలెంట్ ఉండండి పల్లెప్రశాంత్ గెలుస్తాడు అంటాడు ఇదే అండి పిల్లనిబ్బా వేశాలంటే పిల్లనిబ్బా వేశాలు నీకెందుకయ్యా అక్కడ శివాజీ మాట్లాడుతున్నది ప్రియాంకతో మాట్లాడిని ఆమె మాట్లాడుతుందో మాట్లాడిని ఆ తర్వాత నీ అభిప్రాయం ఏం చెప్తా లాజికల్గా నువ్వు చెప్పు ఆరాటం ఎక్కువ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని ఈ క్యాండిడేట్కి ఎవరికి అమర్దీప్కి అన్నట్టు ఈ డైలాగ్ అంటారా శివాజీ యాక్ట్ చేసిన బ్యాచులర్స్ సినిమాలో ఉంటుంది బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ డైలాగ్ సరే మొత్తానికి శివాజీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే ప్రియాంకకు ప్రియాంక అతడి అభిప్రాయం అతడు చెప్పాడు తప్పేం లేదు నీ అభిప్రాయం ఏంటో నువ్వు చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద ఉండు అంతకుముందు ఒక టాస్క్లో నేను సందీప్ సంచాలకులుగా చేశాము ఒకరు అవుట్ అన్నారు మా ఇద్దరిలో ఒకరు అవుట్ అన్నారు అక్కడ ఒక తేడా వచ్చింది బట్ ఫైనల్గా ఒక నిర్ణయం ఏదో తీసుకున్నాం వెళ్ళిపోయామంతే దాని మీద నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకో దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండు అది మంచా కాదా అన్నది నాగార్జున గారు చెప్తారు ప్రేక్షకులు చూస్తున్నారు అంటాడు శివాజీ ఈ ప్రేక్షకులు చూస్తున్నారు జనం చూస్తున్నారు అనే దగ్గర నాకు ఏమనిపిస్తుంది అంటే అరే ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు కదా బాబు టీవీ ఆన్ చేసామంటేనే ప్రేక్షకులు చూస్తున్నారు అసలు మీరు ఆ షోకి ఎందుకు వెళ్ళారు చెప్పండి మీ పర్సనల్ ప్రాపర్టీ కాదు కదా మీ ఇంట్లోకి ఎవరు కెమెరా ఇవ్వట్లేదు కదా ప్రేక్షకులు చూడడం కోసమే అక్కడికి వెళ్ళారు మీరు తుమ్మినా తగ్గినా కాఫీ తాగినా కాఫీ తాగకపోయినా కాఫీ దొరకపోతే బొక్కలోది అన్న బూతులు తిట్టినా బిగ్ బాస్ని ఏం చేసినా అన్ని జనం చూస్తున్నారు ప్రేక్షకులు ప్రేక్షకులు చూడ్డానికే మీరు అక్కడ వెళ్ళి చేస్తున్నారు ప్రతిసారి ప్రేక్షకులు చూస్తున్నారు ప్రేక్షకులు చూస్తున్నారు అని అంటుంటే అది ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం లాగా ఉంటుంది ప్రేక్షకులు చూస్తున్నారు ప్రేక్షకులు చూస్తున్నారు అంటే పక్కన ఉన్న వాళ్ళని వాదనలో అక్కడ దాకా తీసుకెళ్ళి డెడ్ ఎండ్ దాకా తీసుకెళ్లి వదిలేసినట్టు అనమాట ప్రేక్షకులు చూస్తున్నారు ప్రేక్షకులు చూస్తున్నారు ప్రేక్షకులు అన్నీ చూస్తూనే ఉన్నారు కాబట్టి శివాజీ చెప్తున్న పాయింట్ ప్రియాంకకి ఈ సందులో ఈ క్యాండిడేట్ దూరడం ఏంటండి అమర్దీప్ ప్లస్ శివాజీ చెప్తున్న పాయింట్ తప్పుడు పాయింట్ ఏం కాదు కరెక్ట్ పాయింటే చెప్తున్నాడు ఆ పాయింట్ తప్ప కాదా అన్నది ప్రియాంక నిర్ణయం తీసుకుంటుంది ఆమె చెప్తుంది ఆ స్కోప్ ఆమెకు వదిలేస్తే సరిపోతుంది ఈ క్యాండిడేట్కి ఉబలాటం ఎక్కువ అండి ఈ అమర్దీప్కి ఈ ఉబలాటం ఎక్కువగా ఉంటే కష్టమే కొంచెం ఈ ఉబలాటం తగ్గించుకోవాలి కనీసం పది పదిహేను ఏళ్ళు పడుతుంది అండి ఇవన్నీ తగ్గడానికి అప్పుడు కొంచెం జ్ఞానోదయం అవుతుంది తర్వాత ప్రియాంక కండి ఇప్పుడు యావరి సమస్య కూడా కొంచెం అర్థమయ్యి ఉండాలి టీత్ టాస్క్లో యావర్ శోభాశెట్టి ఇద్దరూ ఆట ఆడుతూ సంచాలకత్వం చేశారు శోభాశెట్టి సంచాలక అంటే నేను ఒప్పుకోనలేండి పక్కన పెట్టండి ఆమెను ఎందుకంటే టీత్ ఎప్పుడైతే తన ఇన్నర్స్లో దాచుకొని ఆట ఆడిందో అప్పుడే ఆమె సంచాలక్గా ఆమె పరువు ఆమె పోయింది గేమ్ పరువు కూడా తీసింది ఆమె అక్కడ ఆ సీన్లో సంచాలక్గా ఉన్నప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి సరే యావర్ యావర్ ఆట ఆడుతూ తాను గెలవడం కోసం ప్రయత్నం చేస్తూ సంచాలక చూడాలి కదండి ఆయన పైగా తనకు దొరికినటువంటి పార్ట్నర్ తన బడ్డీ మహానుభావుడు తీసి ఇంచి అడుగు వేయడానికి కింద మీద పడుతున్నాడు వాటికి దొరకదు ఆయన బాధ ఆయనది మళ్ళీ ఇలా గోల్ చూడాలి యావరిది అంత పొడవున ఎగిరెగిరి దూకారు ఆ క్యాండిడేట్ మీద ఇప్పుడు ఈమె చేయాల్సిందేంటి స్ట్రైట్గా నిలబడి చూస్తోంది మేము ఆట ఆడట్లేదు కదా సో ఇప్పుడు ఈమె ఖచ్చితంగా ఎవరి సమస్య అర్థమయ్యి ఉండాలి అవునా కాదా తర్వాత ప్రియాంక మధ్యలో ఏమంటుందంటే నేను స్టార్స్ కోల్పోయాను కాబట్టి ఇంకెవరు కోల్పోకూడదు అన్న ఉద్దేశ్యంతో మళ్ళీ నేను ఆ ఛాన్స్ ఇస్తున్నాను అని తేజకు తేజాకు బజార్ మోగినా సరే అక్కడే ఉండు బయటికి వెళ్లకు నాట్ అవుట్లు ఆ నిర్ణయంలో ఈమె లోపాలను ఎట్లా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందంటే నేను స్టార్స్ కోల్పోయాను కాబట్టి అది ఓకే అమ్మా నిజమే ఎవరికీ అన్యాయం జరగకూడదని చెప్పాడుతున్నాం కానీ అందులో నువ్వు పెట్టుకున్న నియమానికే నువ్వు విరుద్ధంగా ఉంటే ఆబ్వియస్గా నీకు ఒక స్టెబిలిటీ లేదు అన్నటువంటి పేరు వస్తుంది సంచాలకత్వం చేసినప్పుడు నీ అసమర్థత బయటపడుతుంది ఆ పాయింట్ ఆమె క్యాచ్ చేయాలి అది క్యాచ్ చేయలేదు ఇక ఫైనల్గా అండి సరే ఈ రౌండ్లో గౌతమ్ సందీప్ని అవుట్ చేసి బయటకు పంపించాడు ఆ తర్వాత ఇంకేం చేస్తాడు సందీప్ లబోదిబో మొత్తుకోవడమే బయటికి వెళ్ళిపోయి కంటే ఎక్కువ ఈయన బడ్డీ అమర్దీపు లబ్బ మొత్తుకుంటాడు ఇంకా ఆ తర్వాత ఫైనల్ రౌండ్ అండి పల్లవి ప్రశాంత్ గౌతమ్ వాళ్ళిద్దరి మధ్య పోటీ ఆ సమయంలో తన బలాన్ని ఉపయోగించి ప్రశాంత్ని తోద్దామని చెప్పి ఈయన ప్రయత్నం చేశాడు ప్రశాంత్ తెలివిగా తప్పించుకుంటూ గౌతమ్ను లాగుతూ లాక్ చేసి ఈయన ప్రయత్నం ఈయన చేశాడు అంటే దాదాపు ఇద్దరు కలయబడుతున్నట్టుగానే కనిపించింది కుస్తీ పోటీ చేస్తున్నట్టుగా కనిపించింది మొత్తానికి ఒకరి బలాన్ని ఒకరు ఉపయోగించి రంగులు పీయడానికి ప్రయత్నం చేయడము ప్రశాంత్ ఏమో దొరకకుండా నిజానికి ప్రశాంత్ అటాకింగ్ మోడ్ కంటే కూడా ఎక్కువ డిఫెన్సింగ్ మోడ్లో ఎక్కువ ఆడాడు డిఫెన్స్ ఎక్కువ ఆడాడు ఎక్కువగా డిఫెన్స్ ఆడుతూ అవకాశం వచ్చినప్పుడు అటాక్ చేస్తూ డిఫెన్స్ ఆడుతూ వచ్చాడు టెస్ట్ మ్యాచ్ ఆడినట్టుగా ఆడాడు గౌతమ్ ఏమో వన్ డే ఆడినట్టు ఆడడానికి వెళ్ళాడు కానీ టెస్ట్ మ్యాచ్ లాగా ఆడినటువంటి ప్రశాంత్ గెలిచాడు ఈ టాస్క్ లోపల అక్కడ అదే మనకు డిఫరెన్స్ కనిపిస్తోంది సరే ఫైనల్గా ప్రశాంత్ ఈయన గట్టిగా అవతలికి తోయడము ఆయన ఈయనను తోయడము ఇవన్నీ అయినా సరే ఫైనల్గా ఆ రెండు చూస్తే టీషర్ట్స్ ప్రశాంత్ అక్కడక్కడక్కడక్కడ ఎడ్జస్ట్లో తెల్ల రంగు కనిపిస్తోంది అందుకని చెప్పి ఆయన గెలిచాడు అని చెప్పి ఆమె ప్రకటించింది అయితే గౌతమ్ ఓడిపోయాడని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేసింది ఎవరు సందీప్ అది మనకు కనిపిస్తూనే ఉంది అది ఒకటి దారుణం ఓకే అసలు గౌతము పల్లవి ప్రశాంత్ అక్కడ ఫైనల్ దాకా వచ్చారు కదండి ప్రశాంత్ గెలిచాడు ఈ క్యాండిడేట్ కనీసం నెంబర్ టూకు వచ్చాడు సందీప్ అది కూడా లేదు నిజానికి సందీప్ ఫస్టే అవుట్ అయ్యాడని చెప్పి ప్రకటిస్తే గోల్గోలు చేసి మళ్ళీ సెకండ్ రౌండ్ ఆడినటువంటి వ్యక్తి సందీప్ ఆట ఎవరు ఓడారు ఎవరు గెలిచారు అన్నదానికంటే అక్కడ ప్రవర్తన ఎవరిది ఎంత బాగుంది అన్నది చాలా కీలకం అండి అక్కడ ఆ ప్రవర్తనలో ఎవరెవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు అన్నది చాలా ముఖ్యం అయితే ఈ బిగ్ బాస్ ఎలా తయారైందంటే టాస్కులు ఎవరు గెలిస్తే వాళ్ళు గొప్పోళ్ళు అన్నట్టుగా తయారయ్యింది ప్రవర్తన వాళ్ళ వ్యూహాలు ఏంటి ఎవరు కన్నింగా ఆడుతున్నారు ఎవరు పిల్లనిబ్బా వేషాలు వేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎగిరిపోయింది ఇప్పుడు శివాజీది కూడా చూడండి ఇప్పుడు ఆ లెటర్ టాస్క్లో కూడా మాట్లాడే అంత బానే ఉంది పల్లవి ప్రశాంత్ని గెలిపించడానికి వచ్చాడా శివాజీ తాను గెలవడం కోసం వచ్చాడా తాను గెలవడం కోసం కదండి అక్కడికి వచ్చింది కాకపోతే అక్కడ ఏంటంటే నేను గెలవడం కోసం వచ్చినప్పటికీ కొన్ని కొన్ని సమయాలలో పల్లవి ప్రశాంత్కి నేను సీన్ ఇస్తున్నట్టు ఇస్తూ వెనకేసుకొస్తున్నట్టు వెనకేసుకొస్తుంటే నాకు డెఫినెట్గా సామాన్యునికి మద్దతు ఇస్తున్న శివాజీ అని నాకు మద్దతు పెరిగే అవకాశం ఉంది అని ప్రేక్షకుల యొక్క పల్స్ని పట్టుకున్న కోణంలో ఆడుతున్నాడు శివాజీ ఇట్లా రకరకాలుగా అండి ఒక్కొక్కరు రకంగా ప్రవర్తిస్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈరోజు ధన్యవాదాలు